వృశ్చిక రాశి వారికి రెండు పేల ఇరవై మూడు సంవత్సర సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ప్రధానంగా విద్య వైద్యం అదేవిధంగా వృత్తి వ్యాపారం ప్రేమ సంబంధిత విషయాలు ఆర్థిక విషయాలు ఆరోగ్యం అదేవిధంగా విదేశీయానం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి విషయాల్లో లాభనష్ట ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి పూర్తి వివరాలు ఈ తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది ఇక వృచ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ప్రధాన గ్రహాల స్థితిగతుల గురించి చూసుకున్నట్టయితే ద్వితీయ పంచమాధిపతి గురువు సంవత్సరం పాటు ఆరవ స్థానంలో స్థితి పొందుతున్నాడు ఇక విషయానికొస్తే శని పదిహేడు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండున్నర సంవత్సరాల పాటుగా కుంభరాశిలో ఉంటున్నాడు దీంతో వృశిక రాశి వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది ఇక రాహు విషయానికొస్తే రాహు ఆరో స్థానంలో ముప్పై అక్టోబర్ వరకు ఉంటున్నాడు ముప్పై అక్టోబర్ నుంచి పంచమ స్థానంలో ఉంటాడు ఇక కేతువు పదకొండో స్థానంలో లాభస్థానంలో స్థితి పొందుతున్నాడు ఇది గ్రహాల పరిస్థితి ఈ గ్రహస్థితుల ప్రభావం వలన వృశ్చిక వారికి ముఖ్యంగా కుజురు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీంతో వీరికి వైవాహిక జీవితంలో కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి జనవరి ఫిబ్రవరి మాసంలో వీరికి కాస్త కోపం చికాకులు ఎక్కువగా వస్తుంటాయి వీరికి తెలియకుండానే వీరు ఎదుటివారి మీద మాట తూలుతుంటారు పరుషంగా మాట్లాడుతుంటారు కంట్రోల్ తప్పి మాట్లాడతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి లేదంటే సంబంధ బాంధవ్యాలు విడిపోయే ప్రమాదం కూడా ఉంది ఇక వృచ్చిక రాశివారి ఆరోగ్య విషయానికి వస్తే రాశ్యాధిపతి కుజుడు ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటున్నాడో మార్చి నుండి పదిహేను ఏప్రిల్ వరకు నలభై ఐదు రోజులు ఆరోగ్యపరంగా వీరు కాస్త జాగ్రత్త వహించాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి పరీక్ష చేయించుకోవటం మంచిది ఇదే సమయంలో మార్చి నుండి పదిహేను ఏప్రిల్ మధ్యలో చేసే ఇన్వెస్ట్మెంట్స్లో కాస్త జాగ్రత్త పడాలి వృచ్చిక రాసి వారు వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారంలో పెట్టుబడులు పెడతారో వారు ముఖ్యంగా మార్చి నుండి పదిహేను ఏప్రిల్ వరకు వీరు చేసే వ్యాపారాలు వ్యాపారాల్లో పెట్టుబడులు కాస్త జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది ఈ సమయంలో నష్టాలు కష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వ్యాపారాల్లో పెట్టుబడులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి వృత్తికి రాసేవారు అయితే వీరి ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుంది అంటే మే పది రెండు వేల ఇరవై మూడు తర్వాత నుండి వీరి ఆరోగ్యం బాగుంటుంది అప్పటి నుంచే వీరు చాలా గా ఉంటారు వీరి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వీరి రెసిస్టెన్సీ పవర్ కూడా పెరుగుతుంది వీరి ఆలోచనలు చాలా బాగుంటాయి క్రియేటివిటీగా ఉంటాయి వీరు చేసే వ్యాపారాల్లో పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి మరి ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత వీరికి నూతన పరిచయాలు అవుతాయి ద్వితీయాధిపతి పంచమ స్థానంలో ఉంటున్నాడు గురుడు కాబట్టి వీరి యొక్క ఆరో స్థానంలో స్థితి పొందుతున్నాడు ఇక ఏప్రిల్ మూడవ తేదీ నుండి వృత్తిలో మార్పు రానుంది రాశి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగంలో బదిలీలు అవుదాము అనుకుంటున్న వారికి కోరుకున్న చోటికి ఈ సమయంలో బదిలీలు ఉంటున్నాయి అదేవిధంగా వృత్తిలో మంచి వృద్ధి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సమయం చాలా బాగుంది అదేవిధంగా గవర్నమెంట్కు సంబంధించి పోస్టులు అనగా టెక్నికల్ కావచ్చు సర్వీస్ పరంగా కావచ్చు ఇటువంటి నోటిఫికేషన్స్ ఎక్కువగా పడే అవకాశం ఉంది అందువల్ల వాటిలో ఈ సంవత్సరం వీరికి సమయం చాలా బాగుంది అటువంటి గవర్నమెంట్ పరీక్షల్లో వీరి విజయం పొందే అవకాశాలే కనిపిస్తున్నాయి కాకపోతే వీరు ఎక్కువగా కష్టపడి శ్రద్ద పెట్టి చదవాలి ఇలా అయితే కనుక అంతిమ విజయం వీరే సొంతం అలాగే పీజీ లాంటి విద్య చదువుతున్నవారు ఇరవై ఒకటి ఏప్రిల్ వరకు పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు సమయం చాలా బాగుంది ముఖ్యంగా దూర విద్య చదివేవారికి పీజీ పీహెచ్డీ విద్యలు వారికి ఫలితాలు అనుకూలంగా ఉంటున్నాయి ఇక సంతానం కోసం ఎదురుచూసే వృచ్చిక రాసేవారికి పంచమాధిపతి పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఏప్రిల్ నుంచి చివరి వరకు సంతానం కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తున్నాయి ఏప్రిల్ మాసం చివరి వరకు సంతానం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలని ఇస్తున్నాయి ఈ సమయం చాలా బాగుంది ఇక పంచమ స్థానం ఉన్నతంగా ఉంది దీనివల్ల వీరి యొక్క ఆలోచన శక్తి చాలా సృజనాత్మకంగా ఉంటుంది కళాత్మకంగా ఉంటుంది నిత్య నూతనంగా వీరి ఆలోచన విధానం ఉంటుంది ఇక ఆధ్యాత్మిక విషయాల మీద వీరు ఎక్కువగా శ్రద్ద దృష్టి పెడతారు ఇక వృచ్చిక వారికి ప్రేమ సంబంధిత విషయాలు ఎలా ఉన్నాయి అంటే గనక రాహువు పంచమ స్థానంలోకి రానున్నారు ముప్పై అక్టోబర్ తర్వాత అంతకంటే ముందుగా పంచమాధిపతి గురుడు పంచమంలోనికి వెళ్లిపోతున్నారు కాబట్టి ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత ఇరవై ఒకటి ఏప్రిల్ నుండి ఈ సంవత్సరం ప్రేమికుల మధ్య తరచుగా గొడవలు చికాకులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ విషయాలు ఏప్రిల్ తర్వాత అక్టోబర్ ఇరవై ఒకటి వరకు ఇవి జరుగుతూ ఉంటాయి తరచుగా ప్రేమికుల మధ్య గొడవలు సంఘర్షణలు చికాకులు మాట పట్టింపులు ఒకరికొకరు అర్థం చేసుకోకపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఇక వృచ్చిక సంతాన విషయానికి వస్తే గనక వీరి యొక్క ఆలోచన విధానం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వృచ్చిక జాగ్రత్తగా ఉండాలి వీరి సంబంధ బాంధవ్యాల్లో సాత్విక ఆలోచనలు కలిగి ఉండాలి ఎందుకనగా పంచమంలోనికి రాహు వస్తున్నాడు కాబట్టి ఆలోచన విధానం మారుతుంది వీరికి అక్రమ సంబంధాలు ఇల్లీగల్ రిలేషన్స్ లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ముఖ్యంగా విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ చదివే విద్యార్థులు ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి వారి చదువు మీద శ్రద్ద నిలపక వీరు ప్రేమ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటారు దీంతో వీరి చదువులు పాడయ్యే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారంలో ఆరోగ్యంలో సమయం ఎప్పుడు బాగుంటుంది అంటే ఏప్రిల్ పది తర్వాత వీరి ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారాల్లో చేసే పెట్టుబడులు మంచి ఫలితాలని ఇస్తాయి అంతేకాకుండా వీరు చేసే ప్రతి పని విజయాన్ని ఇస్తుంది వృత్తిపరంగా కూడా వీరికి చాలా బాగుంది వృత్తిపరంగా సంవత్సరం మొదట్లో జనవరి ఫిబ్రవరి మాసాల్లో శని ఇంట్లో రవి ఉంటున్నాడు దీంతో వీరికి ఒత్తిడులు ఆందోళనలు ఉంటాయి మాట పట్టింపులు కూడా ఉంటాయి పై అధికారులతో ఉద్యోగాల్లో పై అధికారులతో మిస్కమ్యూనికేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అదేవిధంగా వీరి మధ్య భేదాభిప్రాయాలు కూడా ఎక్కువగా ఉంటాయి పై అధికారులతో ఒత్తిళ్లు ఉంటాయి అందువలన ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి నిగ్రహాన్ని పాటించాలి ఇక పృశిక వారి ఉద్యోగం లేని వారికి మే నుండి అక్టోబర్ వరకు వీరి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమయంలో వీరు ఎక్కువగా కష్టపడి చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి ఎందుకనగా ద్వితీయ ఆరో స్థానానికి వెళ్లి ద్వితీయ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి వ్యాపారపరంగా శికృటి దృష్టి ఏప్రిల్ మాసంలో బాగుంటుంది వారికి ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి ఇక వృచిక రాశి ఉద్యోగస్తులకి జూలై నుండి అక్టోబర్ మాసంలో ప్రమోషన్స్ బదిలీలు ఎక్కువగా ఉంటున్నాయి వ్యాపార వృత్తిపరంగా విదేశీయాన ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఇంకొంతమందికి వ్యాపారంలో వృత్తిలో కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి